ప్రెస్టీజ్ డెవలపర్స్ వారి అరోమా వ్యాలీలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫార్మ్ ల్యాండ్ నియర్ సదాశివపేట నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం డిసెంబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది సంతానం ఆరోగ్యం అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎలా ఉండబోతుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు జ్యోతిష్య రత్న రాళ్లపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ద్వాదశ రాశులు వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు ముందుగా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్థుతాయి ఈ నెల ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి రాశిలో ఉన్నారు మనకి కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు మరియు రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే బుధుడు వచ్చి మనకి రవితో కలిసి ధనసు రాశిలో ఉన్నారు ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి స్వస్థానమైన తులారాశిలో ఉన్నారు గురువుగారు ఇక చివరిదైనటువంటి మీన రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఏలునాట్ శని మీనారాశి వరకు కూడా నడుస్తుంది కాబట్టి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఏ రకంగా ఉండబోతుంది మీనరాశి అనగానే మనకి పూర్వభాద్ర నాలుగు పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ రాశి వారికి గురుబలం ప్రస్తుతం పరిపూర్ణంగా ఉందండి శని మటుకు బలం తక్కువగా ఉంది ఎందుకంటే ఏలినట్ శని నడుస్తుంది కాబట్టి అలాగే రాహు కేతుల బలం కూడా తక్కువగా ఉంది ఎందుకంటే రాహు రాశిలోనే ఉన్నాడు కేతు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహు కేతుల బలం తక్కువగా ఉంది ఏలనట్ శని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కానీ గురుబలం మటుకు పరిపూర్ణంగా ఉంది కానీ మళ్ళీ మీనరాశి వారికి అదృష్ట కారకుడు యోగకారకుడైన కుజుడు భాగ్యస్థానంలో స్వస్థానంలో వృష్టి బాగున్నాడు కాబట్టి అదృష్టం కూడా బాగుంది కాబట్టి దైవ అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ రాశి వారికి నవంబర్ కన్నా డిసెంబర్ నెల చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఏనా సైడ్ ఎఫెక్ట్ అప్పుడే ఉండదండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి రెండో ఫేజ్ స్టార్ట్ అవుతుంది కంటే అప్పటి నుంచి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మటుకు అంత ఉండదు ఎందుకంటే ప్రస్తుతం గురుబలం కూడా బాగుంది కాబట్టి కాబట్టి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అనే చెప్పచ్చు ఆరోగ్యం ఆయుష్ బాగుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఆరోగ్యం కూడా బాగుంటుంది శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి మధ్యవర్తితో వహించవచ్చును డబ్బుకి లోటే ఉండదు అలాగే వ్యాపారస్తులు కూడా పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే ఎక్స్పెన్షన్ కూడా వెళ్ళచ్చు ఫ్రెండ్స్తో కూడా చాలా బాగుంటుందండి స్నేహితులు పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తారు ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే అవివాహితులు వివాహం సంతాన నిర్మాణ సంతానం నిరుద్యోగులకు ఉద్యోగం ఉద్యోగస్తులు ప్రమోషన్స్ అలాగే నేమ్ అండ్ ఫేమ్ మంచి బాస్ నుంచి మనన పొందడం అలాగే ఫారెన్ టూరు విజిట్స్ అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఫారెన్ వెళ్ళేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు గట్టిగా ప్రయత్నిస్తే వెళ్ళేందుకు అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం నేత్రస్థానం వాక్స్థానం ధనస్థానం సో ధనానికి ఇబ్బంది ఉండదు కుటుంబంలో సత్సంబంధాలు చాలా బాగుంటాయి అలాగే ఆరోగ్యపరంగా నేత్రం ప్లస్ ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే వాక్ స్థానం కూడా ఎందుకంటే మంచి వాక్ కలిగి మీరు మంచి మాటలే మాట్లాడతారు అలాగే ముఖ్యంగా రాశి వారు చాలా సాఫ్ట్ అండి నిదానంగా ఉంటారు సాఫ్ట్గా ఉంటారు సో చాలామంది మోసం చేసేందుకు అవకాశాలు ఉన్నాయి రాశి వారు కూడా మీరు వాళ్ళ సాఫ్ట్నెస్ మంచితనం పోనీ వాడి పాపాన్ని వాడే పోతాడు దేవుడు ఉన్నాడు చూసుకోవడానికి మనం మంచి చేసాం మనం ఉపయోగపడడం ఇలాంటివే ఉంటాయి తప్ప వేరేగా అయితే ఉండరు కాబట్టి కొంచెం మీరు మారాలి ఎందుకంటే ఈ కలియుగంలో ఈ రాశి వారికి చాలామంది మోసాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొంచెం మారితే మంచిదని కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం కొంచెం ధైర్యంగా ఉండడం ఉన్నది ఉన్నట్టు చెప్తే కనుక ఖచ్చితంగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఎక్కువగా ఉండవని చెప్పుకోవాలి ఇంకోటి స్థానంలో శని ఉండడం చేత నిద్ర తక్కువగా పడుతుంది అలాగే డబ్బులు ఎవరైనా మీరు ఎవరికైనా ఇస్తేనక అవి తిరిగి రావు చాలా ఆలస్యంగా వస్తాయి లేదంటే సగమే వస్తాయి లేదంటే ఎగ్గొట్టేందుకు అవకాశం ఉంది అలాగే ఆ కొత్త అప్పులు కూడా చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బాకీలు వసూలు అవుతాయి అలాగే ష్యూరిటీస్ కూడా పెట్టవచ్చును మధ్య వహించవచ్చును స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంకా ఈ రాశి వారికి ముఖ్యంగా గురు బలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఏప్రిల్ దాకా ఎలాంటి ఇబ్బందులు ఉండవండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఏప్రిల్ దాకా చాలా బాగుంటుంది అలాగే ముఖ్యంగా యువకారుకుడు అదృష్టకారకుడు ఫేవర్ చేసే గ్రహం అయిన కుజుడు చాలా బాగున్నాడు కాబట్టి ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ మనకి అదృష్టం పరిపూర్ణంగా ఉంది సో అన్ని విధాలు కూడా రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి మీనరాశి వారి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా ఖచ్చితంగా వీరు నెగ్గేందుకు అవకాశం ఉంది ఎందుకంటే యువకారు కూడా అదృష్టకార కూడా ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు భాగ్యస్థానంలో వృష్టికంలో స్వస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి రిజల్ట్ వచ్చే రోజున మూడో తారీఖు చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా నెగ్గేందుకు అవకాశం ఎక్కువగా ఉందండి అలా ముఖ్యంగా గురుబలం అనేది పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఏప్రిల్ దాకా కూడా ఉంది కాబట్టి గురుబలం దైవబలం దైవానుగ్రహం కూడా బాగుంది కాబట్టి ఖచ్చితంగా నెగ్గచ్చు ఒక ఎలాంటి ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఒక్క ట్వంటీ పర్సెంట్ అంటే ఎయిటీ పర్సెంట్ శాతం నెగ్గేందుకు అవకాశం ఎక్కువగా ఉందండి మీనరాశి వారికి గురుగారు మీన రాశి వారు వివాహ ప్రయత్నాలు ఏమైనా చేస్తే ఎందుకంటే శుభముహూర్తాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకుంటే వివాహం అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఖచ్చితంగా ఉన్నాయండి ద్వితీయ స్థానం అంటేనే కుటుంబ స్థానం అలాంటి కుటుంబ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు వివాహకారకుడు అయ్యాడు కాబట్టి గురువు శుభాలకి అధిపతి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా వివాహేందుకు అవకాశం ఉంది అని ఇదైనా సరే గట్టి ప్రయత్నం మానవ ప్రయత్నం చేసుకోండి ఇప్పుడు అదృష్టకారకుడు కూడా చాలా బాగున్నాడు కాబట్టి యువకారు కూడా లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు కూడా స్వస్థానంలో భాగ్యంలో వృష్టికంలో చాలా బాగున్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురువుగారు మీన రాశి వారు ప్రత్యేకించి శని నడుస్తుంది కాబట్టి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాల్సి ఉంటుంది ఏ దైవరాధన చేసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్గా చెప్పాలంటే ఏం నడిచిన ఎఫెక్టే ఇంకా కొంచెం స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళతో ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే వీలో ఒక శనివారం రోజు రక్తదానం చేయడం అలాగే ఆంజనేయస్వామి శివుడిని ఎక్కువగా పూజిస్తే చాలా మంచిది అలాగే ప్రస్తుతం రాశిలో కూడా రాహు ఉన్నాడు కాబట్టి స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన చెక్కులు చికాకులు ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీలైతే అమ్మవారిని కూడా ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది గురుగారు డిసెంబర్ మాసం మీనా రాశి వరకు ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు